ఒకటి, ప్రత్యేక హోదాని ఇస్తామని మోడీ గారు 10 సంవత్సరాలు ఇస్తామని పార్లమెంట్లో వాళ్ళ పార్టీ చెప్పారు. మోడీ గారు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు కుడివైపున, పవన్ కళ్యాణ్ గారు ఎడమవైపున పెట్టుకొని ప్రచారం చేశారు. ఒకటో అంశం. రెండో అంశం, ప్రపంచ రాజధానులను తలదన్నే విధంగా అమరావతి నిర్మాణం చేస్తామని చెప్పాడు మోడీ గారు. చంద్రబాబు నాయుడు కుడివైపు, పవన్ కళ్యాణ్ ఎడమవైపు. పోలవరం నిర్మాణానికి నిధులు ఇస్తానని చెప్పాడు. దానికి సాక్ష్యం కుడివైపున చంద్రబాబు నాయుడు, ఎడమవైపున పవన్ కళ్యాణ్ గారు. అలాగనే విభజన హామీలన్నిటినీ నెరవేర్చడంలో పూర్తిగా దృష్టి సారిస్తాం. అది స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, ఈరోజు వచ్చిన రామాయపట్నం పోర్టు, ఆ రోజు దిగ్రాజపట్నం పోర్టు కావచ్చు, లేదా రైల్వే జోన్ కావచ్చు. ఇలాంటి అంశాల మీద వారు ముగ్గురు కలిసి కంబైన్డ్గా ఓట్లు అడిగారు 2014లో. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయటంలో ఇద్దరు సఫలమయ్యారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తదుపరి ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి, ప్రధానమైన హామీలు మళ్ళీ మీకు కొన్ని రిపీట్ చేస్తాను, చంద్రబాబు నాయుడు చెప్పినవి. రైతు రుణాలు మాఫీ చేస్తాన్నాడు, 86,000 కోట్ల రూపాయల డబ్బులు. దానిలో ఆయన చేసిన రుణాల మాఫీ 11,000 పైచిలకు రుణమాఫీ, మిగతా 70,000 కోట్లు మాయమైపోయింది, ఏమైపోయినాయి తెలియదు. డ్వాక్రా రుణాల మాఫీ చేస్తానని మాట ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ సాక్షి కుడివైపున మోడీ గారు, ఎడవైపున పవన్ కళ్యాణ్ గారు. డ్వాక్రా రుణాల మాఫీ చిల్లి గబగోడ మాఫీ జరిగింది. ఇంటికో ఉద్యోగం ఇస్తాను, నన్ను ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు గుర్తిస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు. సాక్ష్యం మోడీ గారు, ఎడవైపున పవన్ కళ్యాణ్ గారు. అంటే ఒక ప్రధానమంత్రి అభ్యర్థిని, ఒక సినిమా యాక్టర్ గారిని సాక్ష్యంగా పెట్టుకుని తనను ముఖ్యమంత్రిని చేస్తే ఇన్ని పనులు చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు దారుణంగా అన్ని హామీలలో విఫలం చెందాడు. దాంట్లో అసలు మొహమాటమేం లేదు. కావాలంటే ఎవరితోనైనా, ఎక్కడైనా, ఏ పరిస్థితుల్లో అయినా, ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్స్లోనైనా, రాష్ట్ర రాజధాని తాడేపల్లిలోనైనా, అమరావతిలోనైనా మేము చర్చకు సిద్ధమని పలుమార్లు మేము ప్రకటించాం. ఎన్నికల సందర్భంలో కూడా మళ్ళీ ప్రకటిస్తున్నాం, మేము చర్చకు సిద్ధం. 2014లో మీ కాంబినేషన్లో ఈ రాష్ట్రానికి మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి, మళ్ళీ ఇప్పుడు మీ ముగ్గురే కలిసి ఓట్లు అడిగే సందర్భంలో ఆ హామీల సంగతి తేల్చి మీరు ఓట్లు అడగమని అడుగుతున్నాం. ఇప్పుడు కొత్త రకమైన విశేషం జరుగుతుంది. అదేంటంటే, కొత్తగా ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్త హామీలు ఏమైనా ఇస్తాడేమని మా లాంటి వాళ్ళం ఆశావాహులం, రాజకీయాలలో కొత్త వ్యవహారాలని ఆకాంక్షించే వాళ్ళని ఎదురు చూశాం. ఒక్క హామీ అయినా చంద్రబాబు నాయుడు గారు కొత్త దాన్ని ఏమైనా తీసుకొచ్చాడా? మేమిచ్చే అమ్మఒడి డబ్బుల్ని మేము ఒక అమ్మకు వచ్చి మేము 15,000 రూపాయలు ఇస్తామంటే ఆయన ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇస్తామంటున్నాడు. అంటే ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకాన్ని కొనసాగిస్తానని చెబుతున్నాడు. లేదా మేమిచ్చే చేయూత డబ్బులు లేదా ఆసరా డబ్బులు సంబంధించిన దాని కొనసాగింపుగా రూపాయి పెంచి చెబుతున్నాడు కానీ, పెన్షన్లు పెంచి చెబుతున్నాడు కానీ, కొత్తగా నేనేమైనా చేయగలుగుతానని మా లాంటి అమ్మఒడి లాంటి పథకం కానీ, వైఎస్ఆర్ చేయూత ఆసరా లాంటి డబ్బులు కానీ, రైతు భరోసా డబ్బులు కానీ ఎక్కడైనా చెబుతున్నాడు అంటే, లేదు, మేము 10 రూపాయలు ఇస్తే 15 రూపాయలు ఇస్తానని అవి కూడా అబద్ధపు సాక్ష్యాలే చెబుతున్నాడు, అబద్ధపు హామీలే చెబుతున్నాడు. మేము అడుగుతున్నాం ఈ రోజున, నీ దగ్గర ఈ 40 సంవత్సరాల నీ రాజకీయ అనుభవంలో ఒక్క కొత్త పథకాన్ని కూడా నువ్వు ఆలోచించలేకపోయావా? పవన్ జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి అవడానికి నాకు 7, 9 అంటే 9 అనే అంశాల మీద, నవరత్నాలనే 9 అంశాల మీద కన్ఫై అయ్యి, ఆ 9 అంశాలలో 95% నెరవేర్చిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 9 అంశాలు సక్సెస్ అయినాయి కాబట్టే వాటికి కొనసాగింపుగా నేను పెంచుతానని చెబుతున్నావు కానీ, పోనీ నీ హయాంలో నువ్వు తెచ్చిన జన్మభూమి కమిటీని ఈరోజు ఎందుకు తేలేకపోతున్నారు? నా జన్మభూమి కమిటీ గొప్పది, అదే నేను తిరిగి మళ్ళీ ఇప్పుడు నేను పెడతానని చెప్పగలుగుతాడా? మా వాలంటీర్ వ్యవస్థని నిన్నటిదాకా విమర్శించి ఈ రోజున వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పావు. అంటే నువ్వేం ఒప్పుకుంటున్నావు? జగన్మోహన్ రెడ్డి గారి పథకాలని కరెక్ట్ అని, జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ అని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పరిపాలన సక్సెస్ అయిందని, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దక్షుడని, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ ప్రజల యొక్క ఆలోచన, ప్రజల గురించి ఆలోచించాడని నువ్వు ఒప్పుకొని వాటిని పెంచుతానని చెబుతున్నావు కానీ కొత్తగా ఏ అంశాన్ని చెప్పలేకపోయాను. నేను అడుగుతున్నాను ఈ రోజున, అమరావతి సంగతి ఏమైంది చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాను.
మీరు గమనించండి ప్రియమిత్రులారా, పాత్రికేయ సోదరులారా, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ రేపు మోడీ కానీ అమరావతి గురించి మాట్లాడతారని మీరు ఆశపడుతున్నారా? ఎందుకు ఈరోజు వరకు చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ మోడీ అమరావతి వాళ్ళు సృష్టించి వాళ్ళు ఫేక్ రాజధానిని రైతుల దగ్గర నుంచి 54,000 ఎకరాల భూములు తీసుకున్న చంద్రబాబు నాయుడు వాళ్ళ సమూహం ఈరోజు ఎన్నికల ప్రధానమైన అస్త్రంగా అమరావతిని ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తున్నాం. మా వాలంటీర్ వ్యవస్థలో మేమిచ్చే 5,000 10,000 చేస్తానని చెబుతున్నాం. మేమిచ్చే డబ్బుల్ని ఫలానా పథకానికి 10 రూపాయలు ఇస్తే మేము 15 రూపాయలు ఇస్తామని చెప్పగలుగుతున్నావు, కానీ నీ హామీలైన వాటిని ఒక్కదాన్ని ఎందుకు చెప్పలేదంటే నీది శూన్యం, గుండు సున్నా. ఈ రాష్ట్రంలో నువ్వు చేసిందంతా సున్నా పరిపాలన. మీరెవరు ఫీల్ కాకపోతే ఈరోజున ఒక దినపత్రికలో దళితుల రక్తం దాగే రాక్షసుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడింది ఒక పత్రిక. వాళ్ళు చాలా బాధ వేసింది. ప్రతిరోజు ఒక అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద దాష్టికంగా రాత తిన్నందు కాబట్టి ఏదైనా రాసేయచ్చనే ఒక విచిత్రమైన పోకడలు పోతుంది పాత్రిక రంగం. కొన్ని సంస్థలు మాత్రమే ఎందుకు అంత కక్ష? నీ అభిమానించే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నువ్వు కావాలని కోరుకోవటం మాకేం అభ్యంతరం లేదు. నీకు నచ్చిన నువ్వు సపోర్ట్ చేసుకోవచ్చు, ఆయనకి డాకా మోగించవచ్చు, ఆయన్ని అందరం ఎక్కించడం కోసం నువ్వు భయంకరంగా పనిచేయచ్చు. దానికి మా పరిధుల అంశం కాదు, అది మీ అంశం. కానీ ప్రజలచే ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధిని, ప్రజల యొక్క మద్దతుతో 51%తో 151 మంది ఎమ్మెల్యేలతో ఈరోజున భారతదేశంలోనే ఎంపీల 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలబెట్టిన ఒక నాయకుడితో, ఒకే ఒక్కడితో మీకెందుకు వైరం? ఏం చేశాడని, ఏ సంస్థని భగ్నం చేశాడని, ఏ సంస్థ ఆదాయాల మీద దాడి చేశాడని, మీకు సంబంధించిన వ్యాపార సంస్థల మీద ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దాడి చేసిందా? ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిర్ణయిస్తే వచ్చినాడు కాదు కదా, చంద్రబాబు నాయుడు లాగా కదా. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలచే ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి. రేపు పొద్దున ప్రజలు తీర్పిస్తారు. 13వ తారీఖు తీర్పు ఉంది, 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది. ఇంతలోకే ప్రతిరోజు మీరు ఒక ఆర్టికల్ రాసి ఆయన్ని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టడం, నిన్న భౌతికంగా దాడికి దిగడం. ఈరోజున ఆంధ్ర రాష్ట్ర పోలీసుని నేను పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మరియు డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా ఒక శాసనసభ్యుడిగా అభినందిస్తున్నాను. ఇంత క్విక్గా ఆ అబ్బాయిని పట్టుకొని అతనికి శిక్ష వేయించినందుకు, అలాగనే వెనకాల ఉన్న శక్తులు కూడా లాగమని కోరుతున్నాం. ఏ శక్తి ఆ పిల్లని చిన్నపిల్లల్ని ప్రొవోక్ చేసి ఆ విధంగా రాళ్ళేసే విధంగా రెచ్చగొడుతున్నారో ఆ శక్తులను కూడా బయటికి తీసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుతూ, అలాగనే ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు 200% 25,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాడు అన్నా రాంబాబు గారు. అన్నా రాంబాబు గారి మీద పోటీలో ఉన్న సమీప ప్రత్యర్థి నేను చచ్చిపోతానని, ఉరేసుకుంటానని, నాకు మరణమే శరణమని చెప్పటం బేలతనంగా ఉంది. ఆయన ఓటమిని అంగీకరించేశాడు, ఇంకా పోటీ లేదు. మార్కాపురం అసెంబ్లీ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థి పోటీలో లేడు. ఏ రోజైతే నేను చచ్చిపోతాను గెలవలేకపోతే అన్నాడంటే ఆయన అప్పుడు మరణించినట్టే. రాజకీయ సమాధి ఆయనే కట్టుకున్నాడు. నేను గెలుస్తానని చెప్పాల్సిన వాడు, గెలిచి చూపిస్తానని చెప్పాల్సిన వాడు, ప్రజలు నన్ను గెలిపించకపోతే నేను చచ్చిపోతానంటే నిన్ను చంపాలని, నువ్వు చచ్చిపోవాలని ఎవరు కోరుకుంటారు? ఎందుకు కోరుకుంటారు? ఎన్నికలలో ఓటములు గెలుపులు సహజమైనప్పుడు ఏ శాసనసభ అభ్యర్థి అయినా ఆ విధమైనటువంటి బేళతనమైనటువంటి మాటలు మాట్లాడొచ్చా? అది ఆ పార్టీ యొక్క రాజకీయ వైఖరిగా, రాజకీయ నైజంగా చెబుతూ ఏడు నేను చెబుతున్నాను. పాత్రికేయ మిత్రులారా, మళ్ళీ జూన్ ఫోర్త్ నాడు మళ్ళీ మీతో నేను ఈ హాల్లో మాట్లాడతాను. జూన్ 4th నాడు మీరు గమనించండి, జూన్ 4th నాడు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయడంక మోగించి తీరబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయి మెజార్టీతో నిన్న వచ్చిన 151 మంది ఎమ్మెల్యేల కన్నా 5 నుంచి 10 శాసనసభలతో ఎక్కువ గెలిచి తీరుతాడు. ఎందుకు చెప్పగలుగుతున్నారంటే, నేను మా నియోజకవర్గంలో 91,000 గడపలు తిరిగాను, పేదవాడి యొక్క ఆకాంక్షను చూశాను. పేదవాడికి ప్రత్యక్షంగా ప్రభుత్వ ధనం, మధ్యవర్తుల దళారి వ్యవస్థ లేకుండా, అనగా జన్మభూమి కమిటీలు లేకుండా, దారిదోపిడి దొంగల ముఠాలు లేకుండా, కమిషన్లు లేకుండా, లంచాలు లేకుండా,
పెన్షన్ కావాలంటే డైరెక్ట్గా సచివాలయంలోకి వెళ్ళి పెన్షన్లు తీసుకున్న సంస్కృతిని మనం చూసాం. ఈరోజున సంక్షేమం పూర్తి స్థాయిలో అమలు జరుగుతుంది, అభివృద్ధి లేదు అంటున్నారు. నేను అడుగుతున్నాను, మిమ్మల్నే అడుగుతున్నాను, ఒక గ్రామ అభివృద్ధిలోకి రాదా? ఓ సచివాలయ పరిధిలో నాడు నేడు పేరుతో ఓ ఎలిమెంటరీ స్కూలు భవనం ఆధునీకరించబడితే అది అభివృద్ధి కాదా? అది గ్రామ అభివృద్ధి కింద రాదా? రైతు భరోసా కేంద్రం నిర్మాణం చేస్తే అది అభివృద్ధి కాదా? అది గ్రామానికి సంబంధించిన ఆస్తి కింద రాదా? అలాగనే వాళ్ళు అనొచ్చు, గ్రామాల్లో మీరు నిర్మించిన సిమెంట్ రోడ్లు, మేము నిర్మించిన సిమెంట్ రోడ్లు లెక్క తేల్చండి, లేదా గ్రామాల్లో మీరు వేసిన సైడ్ డ్రైన్లు, మేము వేసిన సైడ్ డ్రైన్లు లెక్క తీయండి. అక్కడ దాగేందుకు ప్రకాశం జిల్లాలో ఆర్ఎన్బి రోడ్లతో వాళ్ళు ఎన్ని కోట్లకు ఆర్ఎన్బి రోడ్లు వేశారు, మేము ఎన్ని కోట్లకు ఆర్ఎన్బి రోడ్లు వేసాం లెక్క తీయండి. అప్పుడు ఆనాడు మన జిల్లా వాసే ఆర్ఎన్బి మంత్రిగా ఉన్నారు, ఏమీ దాచుకోవాల్సిన అవసరం లేదు, లెక్కలు తెలుసుకుందాం. అది అభివృద్ధి అయినా సంక్షేమం అయినా ఏ అంశాల్లోనూ తెలుగుదేశం పార్టీ పోటీలో లేని సందర్భంలో ఇప్పుడు మాత్రం ప్రత్యక్షంగా మేము చచ్చిపోతామని ఒకరు, లేదా మేము లోకల్ అని చెప్పుకుని, లోకల్ అని చెప్పుకోవాల్సిన అవసరం ఏంది దర్శి క్యాండిడేట్కి? అంటే మీరు లోకల్ కాదనమాట. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అక్కడే ఇల్లు కట్టుకున్నాడు, అక్కడే 2 మార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఆ బిడ్డని ఆ గడ్డే ఆదరించింది, ఆయనే రేపు గెలవబోతున్నాడు. మీరు ఎక్కడున్నారమ్మా? మీరు చిలకలూరిపేట వాస్తవ్యులు, పెళ్లి చేసుకుంది నర్సరావుపేటలో, హాస్పిటల్ ఉంది నర్సరావుపేటలో, పల్నాడు జిల్లా ప్రాంతంలో మీరున్నారు. అదేం అభ్యంతరకరం కాదు. లోకల్ అని చెప్పుకోవాల్సిన అవసరం మీరే ప్రారంభించారు, నేను పక్కా లోకల్ అని మీరే ప్రకటించారు. తలా ఒక మన మగ్గ నరసింహారెడ్డి గారి హాస్పిటల్ ఎక్కడుంది? గుంటూరులో ఉంది. శాశ్వత నివాసం ఎక్కడ? గుంటూరులో ఉంది. పోటీ చేస్తుంది ఎక్కడ? కనిగిరిలో. అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరినీ చంద్రబాబు నాయుడు బలవంతుల కన్నా ఆయనకు బాగా డబ్బులు ఇచ్చే క్యాండిడేట్ని పెట్టుకొని డాక్టర్లుగా పనిచేసిన వాళ్ళని, లేదా ఎన్ఆర్ఐస్ని, లేదా కార్పొరేట్ శక్తుల్లో పనిచేసిన వాళ్ళని తీసుకొని వచ్చారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ మాకు పోటీయే కాదు. వాళ్ళు చెప్పుకుంటున్నారు మేము పోటీలో ఉన్నాం, మేము గెలవబోతున్నాం, మేము గెలవ, ఏం కన్ఫ్యూజన్ లేదు. ప్రజలు డిసైడ్ అయ్యారు. రాబోయే ఎన్నికలలో 250,000 పై చిలుకుతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా విజయ డంకా మోగిస్తారు. జూన్ 4న ప్రెస్ మీట్లో నేనే మళ్ళీ మీతో మాట్లాడతాను. 7కు 7 అసెంబ్లీలు ప్రియమిత్రులారా, 7కు 7 అసెంబ్లీలు. ఏ సర్వే అయినా చేసుకోమనండి, ఏ సర్వే అయినా చూడమనండి, 7కి 7 అసెంబ్లీలు ఒంగోలు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీలు క్యాండిడేట్లందరూ గెలవబోతున్నారు పెద్ద ఎత్తున. ఏ అనుమానం లేదని ఈ సందర్భంగా మీతో మనవి చేస్తూ, అలాగనే పత్రికలు దళితుల మీద దాష్టికం గురించి, దళితుల రక్తం తాగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనే మాటల గురించి నేను మీకు చెబుతున్నా. ఇప్పుడు దళితులు పుట్టాలని ఎవరైనా కోరుకుంటారన్న మహానుభావుడు నువ్వేగా? అంటే మా కులాల్లో పుట్టాలని ఎవరు కోరుకారని నువ్వు చెప్పావు. అంటే మేము వెలివైపడ్డాం, మేము అంటరాని వాళ్ళు అని నువ్వు చెప్పావు. ఒకనొక దశలో నీ కేబినెట్ మంత్రి అయిన ఆదినారాయణ రెడ్డి ఏమన్నాడు? దళితులకు చదువు రాదు, దళితుల దగ్గర వాసన వస్తుంది, దళితులు దేనికి పనికిరాదని చెప్పారు. చింతమనేని ప్రభాకర్ చీఫ్ విప్గా ఉండి ఏం చెప్పాడు? మీకెందుకురా రాజకీయాలు, రాజకీయాలు చేస్తే మేం చేయాలి అని. ఆ రోజున దళితుల్ని 3 నీ కేబినెట్ మంత్రులు మాట్లాడితే నువ్వు కేబినెట్లోంచి తీసేయకుండా నువ్వు కేబినెట్లో కొనసాగించిన వాడు. దళితులు భూములు లాక్కుంది ప్రకాశం జిల్లాలో కాదా? విశాఖపట్నం జిల్లాలో దళిత మహిళల్ని అవమానపరిచిన వాడు నీ ఎమ్మెల్యే కాదా? కాబట్టి ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి గుంపగుత్తుగా దళిత సమాజం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ప్రేమను పంచుకుంది. జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంది. నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, 3 రిజర్వ్డ్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు ఈ ప్రకాశం జిల్లాలో 3 గెలుస్తాం, 29 అసెంబ్లీలకు 29 అసెంబ్లీలు గెలుస్తాం. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. జూన్ 4 రిజల్టు, ఓట్లేసే రోజు 13. కాబట్టి తొందరపడద్దు, ఉలికి పడద్దు. పత్రికల్లో రాసినంత మాత్రాన దళితుల యొక్క మనసును మీరేం మార్చలేరు. మీరు మార్చగలిగింది ఏం చేశారంటే మాలల్ని మాదిరిని విడదీశారు నీ కుతంత్రంతో, కుట్రతో, కుయుక్తి రాజకీయాలతో. అన్నదమ్ములుగా ఉన్న మాలల మాదిగలను ఏబిసిడి వర్గీకరణ పేరుతో చీల్చి చండాడాలని ప్రయత్నం చేసిన నీచుడు, నికృష్టుడు చంద్రబాబు నాయుడు. బీసీలకి కాపులకి గొడవ పెట్టినవాడు చంద్రబాబు నాయుడు. మతాల పేరుతో, కులాల పేరుతో ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి
రాజ్యాధికారం కాపాడుకోవటం కోసం నిరంతరం కులాలు చిచ్చు రేపెట్టేవాడే చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం నుంచి వెలివేయబడ్డాడు. రేపు మీకు 4వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి చంద్రబాబు నాయుడు కనపడ్డు, లోకేష్ కనపడ్డు, పవన్ కళ్యాణ్ అంతకన్నా కనపడ్డు. ఏ సినిమా షూటింగ్లో ఉంటాడో మీకు తెలియదు, నాకు తెలియదు. ఆల్రెడీ వాళ్ళిద్దరూ శాశ్వత భవన నిర్మాణాలు, నివాసాలు తెలంగాణలో ఏర్పాటు చేసుకున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకి శాశ్వత భవన నిర్మాణాలు లేవని, ఇక్కడ పరిపాలించేవాడు పరిపాలించబోతున్నవాడు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేనని, జగన్మోహన్ రెడ్డి గారిని దళితుల్ని విడదీయటం మీ వల్ల కాదు కదా, మిమ్మల్ని పుట్టించిన వాళ్ళు కూడా కాదని సందర్భంగా మనవి చేస్తూ, చంద్రబాబు నాయుడు యొక్క నోటికి పని చెప్పటం మానేసి నువ్వు అధికారంలోకి వస్తే కొత్తగా ఏం చేస్తావు చెప్పమని అడుగుతున్నా. కనీసం నువ్వు పెంచి పోషించిన జన్మభూమి కమిటీని పునఃప్రారంభిస్తానని చెప్పమని అడుగుతున్నా. అమరావతి రాజధాని గురించి మాట్లాడమని చెబుతున్నావు, నువ్వు చెప్పిన హామీలే నువ్వు చెప్పమని చెబుతూ సెలవు తీసుకున్నావు. గతంలో అంటే వైసీపీ రెబల్ గా ఉన్నటువంటి మార్కప్ లో సూర్య ప్రకాష్ రెడ్డి చెప్పేసి మీటింగ్ లో వెళ్ళారు బీజేపీ. ఆయన ఉన్నటువంటి నియోజకవర్గం జరిగిన ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి గారు కూడా వాళ్ళ ఫ్యామిలీ మీద మెంబర్స్ మీద ఈ ఆక్రమణ చెప్పి భూ ఆక్రమణ మీద ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఈ ఆరోపణ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఓట్లన్నీ కూడా ఆరోపణలకి వ్యతిరేకంగా ఏమన్నా ఉండే అవకాశం ఉందని చెప్పేసి స్థానికుల్లో కొంచెం అభిప్రాయం ఉంది సార్. రెడ్డి గారు ప్రస్తుతం మార్కాపురం శాసనసభ్యులు, వారిని మేము గద్దలూరు శాసనసభ్యులుగా పోటీలో పెట్టుకున్నాం. అది మా పార్టీ నిర్ణయం. అక్కడున్న వారిని ఇక్కడ పోటీలో పెట్టుకున్నాం. దానికి కారణం మీరు చెబుతున్నట్లుగా వారి మీద వచ్చిన ఆరోపణలు ఏమాత్రం కాదు. గెలుపు గుర్రాల కోసం ఇప్పుడు నర్సరావుపేట డాక్టర్గా పనిచేసిన అమ్మాయిని తీసుకొచ్చి దర్శిలో పోటీలో పెట్టినప్పుడు నర్సరావుపేటలో ఎందుకు పెట్టలేదని మనం అడిగితే, చంద్రబాబు నాయుడుకి ఇక్కడ పెడితే బాగుంటుందని ఇక్కడ తెచ్చి పెట్టాడు. ఒగ్గు నరసింహారెడ్డి గారు గుంటూరులో పోటీ చేసాక ఈస్ట్ కాన్స్టిట్యూన్సీలో కనిగిరిలో పెట్టారు. అవన్నీ మీద మా ఎమ్మెల్యే ఆల్రెడీ నాగార్జున రెడ్డి గారు ఇప్పటికే ఛాలెంజ్ విసిరారు, కలెక్టర్ గారికి లెటర్ రాసి ఇచ్చాడు, నా మీద వచ్చిన ప్రతి ఆరోపణ మీద ఎంక్వైరీ చేయమన్నాడు. ఇప్పటికే మేము అడుగుతున్నాం, ఇప్పుడు మేము పవర్లో లేము, పరిపాలిస్తుంది రాజ్యాంగం పరిధిలో ఉన్న కలెక్టర్ గారు. మీలాంటి వాళ్ళు కలెక్టర్ గారితో ఎంక్వైరీ చేయించండి, నాగార్జున రెడ్డి గారు ఏమాత్రం చిన్న తప్పు చేశాడన్నా ఆయన ఏ చట్ట ప్రకారం చర్యలకైనా సిద్ధం, మాకే భయం లేదు. అలాగనే ఇది రిమాండ్ చేశారు. A1 A2 ఆ టీడీపీ పార్టీ ప్రోద్బలంతోనే నేను చేశానని సతీష్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది అసలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న దారుణ కాండ. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోవడానికి సత్తా లేని తెలుగుదేశం పార్టీ ఈ విధమైన దుశ్చర్యలకు పాల్పడుతుంది. తెలుగుదేశం పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న గాయం చేసి మీరు ఆనందపడ్డారు, ఆ గాయాలు ఆయన ఏం ఆపలేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొట్టే దెబ్బకి రేపు జూన్ 4వ తారీఖు నాడు 11-12 గంటలకల్లా మైండ్ బ్లాక్ అయ్యి మైండ్లు పనిచేయకుండా ఎక్కడ ఎవరున్నారో కూడా అర్థం కాకుండా ఆ దెబ్బకు పరారైపోతారని ఈ సందర్భంగానే మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.